గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి నా కంఠంలో ఊపిరుండే వరకు కూడా ఓ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. నా ముఖ్య ఉద్దేశం పార్టీని మనం కాపాడితే పార్టీ మనం కాపాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో బ్రహ్మాండమైన మెంబర్షిప్ జరుగుతూ ఉంది. ప్రజలు వాలంటరీగా వచ్చి మెంబర్షిప్ చేయించుకుంటా ఉన్నారు. మనది కొత్త ప్రభుత్వమే కాకుండా కొత్త రాష్ట్రం. 3 సంవత్సరాలు గడిచింది. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వానితో పోలిస్తే గత ప్రభుత్వం 200 రూపాయలు పెన్షన్ ఇస్తే మనం 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం. హ్యాండిక్యాప్స్ కు అదే విధంగా వికలాంగులకు 500 ఇస్తే మనం 1500 ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకానికి మిడ్ డే మీల్స్ కు గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రభుత్వ పాఠశాలల్లో బీసీ హాస్టల్స్ లో ఎస్సీ హాస్టల్స్ లో అంగన్వాడీ స్కూల్స్ లో దొడ్డు బియ్యం పెట్టేవారు. మన ప్రభుత్వం రాగానే వెంటనే బీసీ హాస్టల్స్ కు ఎస్సీ హాస్టల్స్ కు అంగన్వాడీ స్కూల్స్ కు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారి మనవడు ఏ సన్న బియ్యం అయితే తింటా ఉన్నాడో అదే సన్న బియ్యం మన అందరి ప్రజల పిల్లలకందరికి కూడా సన్న బియ్యం పెడతా ఉన్నారు. ఇది గమనించాలి. ఇదే కాకుండా మన ప్రభుత్వం వెంటనే మన రాష్ట్రం ఫామ్ కారగానే షాదీ ముబారక్ పేరట కళ్యాణ లక్ష్మి పేరట 51,000 ఇచ్చాం. 3 సంవత్సరాలు పూర్తి కాగానే వెంటనే 75,000 చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఫామ్ అయినప్పుడు నేనే అనుకున్నాను తెలంగాణ ఏ విధంగా సాధ్యపడుతుందని చెప్పి. గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు ఎక్కడ చూసినా ఒక జెండా పట్టుకొని ఒక్కరిద్దరే కనిపించేవారు. వారితోనే అన్నాను 69లో బ్రహ్మాండమైన ఉద్యమం స్టార్ట్ అయినప్పటికీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆనాడు ఖమ్మం నుంచి ఇక్కడ వరకు 10 పార్లమెంట్లు గెలవడం జరిగింది. ఆనాడు మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఆనాడే తెలంగాణ సాధించలేకపోయాం. రాజకీయ నాయకుల వలన తెలంగాణ ఉద్యమం మధ్యలోనే నీరు కారిచిపోయింది. మరి ఈనాడు ఏ విధంగా సాధ్యపడుతుందని చెప్పి అడగడం జరిగింది. కానీ అసాధ్యాన్ని ఇంపాసిబుల్ను సాధ్యం చేసిన ఘనత, అదేవిధంగా పాసిబుల్ చేసిన ఘనత ఉద్యమకారులకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమకారులకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా తెలంగాణ సాధించిన వారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ బంగారు తెలంగాణ కొరకై అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. మరి ఎక్కడ చూసినా ప్రజలు చాలా గొప్పగా వెల్కమ్ చేస్తా ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే ఒక యూనిక్ పర్సనాలిటీ. దెర్ ఇస్ నో ఎగ్జాజిరేషన్ అబౌట్ ఇట్. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఐ మీన్ ఇట్. ఇది నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. రేపు గ్రేటర్ హైదరాబాద్ స్లమ్లెస్ సిటీ, గుడిసెలు లేని ప్రాంతం, విశ్వనగరం తయారు కాబోతా ఉంది. ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా గ్రేటర్ హైదరాబాద్ తయారు కాబోతా ఉంది.
ఇలా రెండు రాష్ట్రాలు డెవలప్‌మెంట్ ను దృష్టిలో పెట్టుకొని విడిపోయాం, ఒక అన్నదమ్ముల్లా విడిపోయాం. ఆనాడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఏ విధంగానైతే అన్నదమ్ములు ఇద్దరు విడిపోయి ఇండియాలో నంబర్ 1 నంబర్ 2 స్థాయిలో ఉన్నారో అదే విధంగా ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇండియాలో నంబర్ 1 నంబర్ 2 స్థాయిలో ఉంటాయని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇయాల విడిపోయి ఉండకపోతే అక్కడ క్యాపిటల్ సిటీ ఓ బ్రహ్మాండమైన అమరావతి తయారు అయ్యేది కాదు. అదే విధంగా ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చేది కాదు. ఇయాల రెండు రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉన్నాయి. ఇక్కడ గ్రేట్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. ఇక్కడ నివసించే వారందరూ కూడా తెలంగాణ బిడ్డలేని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడ అన్ని ప్రాంతాల వారు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే. మొన్న చూస్తే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది అంటే అందరూ ప్రజలు కూడా గ్రహించారు, బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి దొరికిందో, మనకు చక్కటి రాష్ట్రం దొరికింది అని చెప్పి. ఈనాడు మెంబర్షిప్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము ఇక్కడ గ్రేట్ హైదరాబాద్ లో కార్పొరేటర్స్ లేకముందు, మేయర్ లేకముందు, ఎంపీలు లేకముందు ఇవాళ బ్రహ్మాండంగా మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, 99 కార్పొరేటర్లు ఉన్నారు, మేయర్ ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు, ఈరోజు టీచర్ ఎమ్మెల్సీస్ అన్ని కూడా బ్రహ్మాండంగా గెలుచుకోగలిగాం, సాధించుకోగలిగాం. ఈరోజు కూడా మరి గతంలో ఎవరు లేనప్పటికీ కూడా గ్రేట్ హైదరాబాద్ లో 10 లక్షల మెంబర్షిప్ చేశాం. ఈరోజు అందరు కూడా ఛాలెంజ్ గా తీసుకొని 20 లక్షల మెంబర్షిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచం మొత్తం చుట్టూ కొల్తా వేస్తే, 3 సార్లు కొల్తా వేస్తే ఎన్ని కిలోమీటర్లు అవుతాయో అన్ని కిలోమీటర్ల పైప్లైన్లు తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీలో కూడా వేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి నల్లా వస్తుంది, నల్లా వచ్చే వరకు ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ నేను చెప్పేది ఏంటంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ క్యాడరు ఓట్లు అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ గ్రేట్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, చాలా చక్కటి పటిష్టమైన క్యాడర్ ఉంది. క్యాడర్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇదే విధంగా కష్టపడితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉద్యమకారులందరి లిస్టు కూడా ఉంది, అందరినీ కూడా అంచెలంచెలుగా అకామిడేట్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.